హాయ్ హలో నమస్కారం అండి, సాన్వి హైదరాబాద్ అమ్మాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మేము మా అత్తగారి ఇల్లు చూపించబోతున్నానండి. హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఊరు బయలుదేరాము. ఇదే అండి మా అత్తగారు హౌసు, ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఫ్రంట్లో దిష్టి వినాయకుడు అండ్ ఆంజనేయ స్వామి. సో ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత మందార చెట్టు, గులాబీ పూల చెట్లు, నూరు వరాలు, రెడ్ కలర్ నూరు వరాలు, కాకడా మల్లి, లెమన్ ట్రీ అండ్ మ్యాంగో ట్రీస్, కలబంద, ఈ రసం చెట్లు అండి మ్యాంగోస్ అండ్ కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో వ్యూ కదా. ఇంకో మ్యాంగో ట్రీ అండి ఇది, ఇది కూడా రసం చెట్టే. కలబంద చూసారా అంత పెద్దగా ఉన్నాయో. మా ఇంట్లో స్పెషల్ ఫ్లవర్స్ అండి అవి. నందివర్ధనం అంటారు వాటిని. ఇదిగోండి చిన్న ట్రీ అన్నమాట, ఇది వచ్చేసి ఆరెంజ్ చిన్న కొబ్బరి చెట్టు అన్నమాట. ఇది కిందనే కాస్తాయి కొబ్బరికాయలు. మా ఇంట్లో కోళ్ళు కూడా ఉన్నాయండి. దానిమ్మ చెట్టు ఇదండి, ఇదేమో యాపిల్ అన్నమాట, వాటర్ యాపిల్ చెట్టు ఇది. ఇది ఒక వైట్ కలర్ మందార పూలు అండి ఇవి, సీతాఫలం చెట్టు అండ్ వైట్ కలర్ పూలు, చిన్న చిన్న పూలు అన్నమాట, చాలా చిన్నగా ఉంటాయి అవి. ఈ ఫ్లవర్స్ నందివర్ధనాల్లో ఒక రకం. సపోటా చెట్టు అండి అక్కడది, పెద్దగా ఉన్నది. నెక్స్ట్ ఇంక ఇవన్నీ ఫ్లవర్స్ అన్నమాట. ఇదండి టోటల్ మా హౌస్ అన్నమాట. ఇది కరేపాకు చెట్టు, ఈ రెడ్ కలర్ నందివర్ధనాలు అంటారు. కనకమరాలు, వంకాయ చెట్లు, ఇంకొక సీతాఫలం చెట్టు, పింక్ కలర్ గులాబీలు, ఆరెంజ్ కలర్ గులాబీ అండ్ ఇవి కూడా వంకాయ చెట్లే అండి. గోంగూర చెట్లు, జామ చెట్టు, గోవా, ఇవి ఎంట్రన్స్ అన్నమాట స్టెప్స్ లోపలికి. ఈ స్టెప్స్, ఇది ఒక సందు చిన్నది, హాల్ అండి ఇది. దేవుడి గది ఇట్లా సెట్ చేసామండి దేవుడి గదిని. వినాయక చవితి రోజు ఇలా చేసుకున్నాం, కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంది బట్ చాలా నీట్గా పెట్టుకున్నారు మా అత్తగారు. ఇదండి మా వంటగది. మా అత్తగారి ఫ్రిడ్జ్ అండి ఇది. ఇది ఒక బెడ్రూమ్ అండి, మెయిన్ బెడ్రూము. ఇక్కడ టీవీ కూడా ఉంది హాల్లోనే.
ఇది రెండో బెడ్రూమ్ అండి. ఇది పాతకాలానికి నవార మంచం. బ్యాక్ సైడ్ ఇంకోటి ఉందండి హౌస్ చిన్నది. వాష్ ఏరియా అన్నమాట ఇది. వాషింగ్ మిషన్. ఇది ఇంకో నవార మంచం. సో మా హస్బెండ్ ఏమైనా వర్క్ చేయాలంటే ఈ టేబుల్ దగ్గర కూర్చుంటారు. తిరగలి అంటారండి దీన్ని. ఇది కూడా పాతకాలం లాంటిది. ఇది ఒక స్మాల్ స్టోర్ రూమ్ అన్నమాట వెనకాలది. స్టోర్ రూమ్ లాగే ఉంటుంది. అవి కూడా మీకు చూపిస్తాను. బాగుంటుందండి మొత్తం ఒక గ్రౌండ్లో ఉంటుంది. బాగుంటుంది. ఇవిగోండి ఎప్పుడైనా మేము వచ్చినప్పుడు దీని మీద వంట చేసుకునేవాళ్ళం. పాతకాలం నాటి పొయ్యిలు అన్నమాట ఇవి. అప్పట్లో అలాగే పెట్టేవాళ్ళు. ఇప్పుడు సిమెంట్తో పెడుతున్నాం అంతే తేడా. అప్పుడు మట్టితో చేసేవాళ్ళండి. చూసారు కదండి ప్లేస్. ఇది స్కూల్ అన్నమాట గవర్నమెంట్ స్కూలు. మా హస్బెండ్ అక్కడే చదివారు. మా మరిది గారు కూడా అక్కడే చదివారు. ఇది చామ దుంపలు మొక్కలు అన్నమాట. భూమిలో ఉంటాయి చామ దుంపలు. ఆకు అనేది ఎండిపోయాక తీయాలి. ఇది స్మాల్ గార్డెన్ అన్నమాట. పక్కన ఇంటి పక్కనే ఉంటుంది. అరటి చెట్లు అవి వేసారండి. సపోటా చెట్లు అరటి చెట్లు రెండు రకాలు ఉంటాయన్నమాట. రెడ్ కలరు అరటి చెట్లు అండ్ యెల్లో కలర్ అరటి చెట్లు ఉంటాయి. అది కూడా చక్రకేళి రెండు కూడా. సో ఇదండి మా నాన్న ఇల్లు.